కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో భారీగా గంజాయి పట్టుబడడం కలకలం రేపింది. కార్లు అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు నుంచి వస్తున్న కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్లు కారును హనుమాన్ జంక్షన్ సమీపంలోని బస్టాండ్ వద్ద వదిలి పారిపోయారు. కారులో సోదాలు చేయగా భారీగా గంజాయి బయటపడింది. మొత్తం 80 కేజీల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గంజాయిని తరలిస్తున్న కారును సీజ్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ లో గంజాయి కలకలంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్లు అందిస్తారు. ప్రసాద్, ఆ కారు ఎవరికి సంబంధించింది? పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారు? విశాఖ మండలం నుంచి విజయవాడ కేంద్రంగా కూడా గంజాయి సరఫరా చేసే ముఠా అయితే చెలరగిపోతున్నారని చెప్పుకోవచ్చు. వారం రోజుల పరిధిలోనే విజయవాడలో గంజాయి వేసే ముఠాలని పట్టుకోవడం జరిగింది. గతంలో పోల్చుకుంటే కూడా ఇబ్రహీంపట్నం సమీపంలో కూడా గంజాయిని పెద్ద స్థాయిలో పట్టుకున్నారు. విజయవాడ ప్రధాన రాజైనటువంటి ఎన్టీఆర్ పార్క్ సమీపంలో ఒక లారీలో వెళ్తున్న గంజాయి పోలీసులు కళ్ళు కట్టి కూడా వాళ్ళపై దూసు కలిసి కూడా వెళ్ళిపోయారు. అయితే పడమటాయి దగ్గర పట్టుకున్నారు. అయితే తాజాగా కృష్ణా జిల్లా సంబంధించి హనుమాన్ జంక్షన్ లో నిన్న గంజాయి సంస్థ చేసే ఒక వాహనాన్ని అయితే పోలీసులు పట్టుకొని ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే నిత్యం గంజాయిపై ఒక పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల్ని గమనించిన స్మగ్లర్లు అక్కడ వాహనాన్ని వదిలేసి పారిపోవడం జరిగింది. అయితే పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో భారీ మొత్తంలో దాదాపు 100 కేజీల గంజాయి అయితే స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే తమిళనాడుకు చెందిన రిజిస్ట్రేషన్ గా ఉంది. ఇక్కడ పరారీలో ఉన్న వారు గురించి అయితే పోలీసులు ప్రస్తుతానికి అయితే వారి గురించి అయితే గాలింపు చేయబడతారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే మనం ఈ గంజాయి సరఫరా చేసే వాహనాలు అయితే ఉన్నాయో ఎక్కువగా మహారాష్ట్ర, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్స్ ఉండడం మనం గమనించవచ్చు. దీంట్లో పెద్ద మొత్తంలో కూడా గంజాయిని సరఫరా చేస్తూ ఉంటారు. అయితే పట్టుకున్న వాహనాలు అయితే ప్రస్తుతం చూస్తుంటే అన్ని ఇతర రాష్ట్రాలకు వచ్చాయి. అందుకే పోలీసులు కూడా ప్రత్యేకించి విజయవాడ ప్రధాన రహదారికి ఏదైతే వాహనాలు వెళ్తున్నాయో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలనే టార్గెట్ గా చేసుకొని దానికి సంబంధించి వాళ్ళు చెక్కింగ్లు అయితే చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పోలీసుల్ని గమనించిన కొందరు వాహనాలు ఎదురుపెట్టి పారిపోతున్నారు. మరికొందరు ఏకంగా పోలీసులపై కూడా వాహనాలను దూసుకొచ్చి కూడా వాళ్ళని దాటించి కూడా పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పోలీసులకు సవాల్గా మారాయి గంజాయి అగడాలని చెప్పుకోవచ్చు. వారం రోజుల పరిధిలోనే కృష్ణా జిల్లా అయితే మీరు విజయవాడ మొత్తం వారం రోజుల్లో 3 రోజులు భారీ తెలుగుతున్నారు. గతం వారం క్రితం కూడా రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు కూడా పెద్ద స్థాయిలో దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసే గంజాయిని కూడా పట్టుకున్న విషయం అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే కమిషన్ సభ్యులు ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఎవరైతే వచ్చాక వైజాగ్ నుంచి కూడా మన్యం నుంచి తీసుకొని విజయవాడ కేంద్రంగా ఇతర రాష్ట్రాలు తగ్గిపోతున్న గంజాయిపై అయితే పోలీసులు అయితే ఉక్కుపాలం మొత్తం జరుగుతుంది. అయితే మొత్తం చూసుకుంటే పూర్తి స్థాయిలో అయితే దీన్ని నివారించడంలో పూర్తిగా వైఫల్యం జరుగుతుంది. ఎందుకంటే 100 కేజీలు మొత్తం పూర్తి స్థాయిలో పట్టుకోకుండా పోలీసుల కళ్ళు కలిపి భారీ స్థాయిలో కూడా గంజాయి అక్రమంగా తరలిపోతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మేము ప్రధానంగా చూస్తుంటే ఏదైతే చెక్ పోస్ట్ ఉందో చెక్ పోస్ట్ లోనే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అక్కడ పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర చేతులు వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తాయి. వాళ్ళు ఇచ్చే మామూలుగా అయితేనేమి లేదా సిబ్బందికి అలసత్వం ఏదైనా చెప్పుకోవచ్చు. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర దీన్ని నివారించడం వాళ్ళు చేతులు చేయడంతో ఇటు విజయవాడ కేంద్రంగా చేస్తున్న ఇతర రాష్ట్రాలు తగ్గిపోతున్నాయి గంజాయిని అయితే కొంత మేరకు విజయవాడ వచ్చేసి సంబంధించిన పోలీసులు అయితే ఒక సమాచారం మేరకు మాత్రం వాళ్ళని పట్టుకోగలుగుతున్నారు. అయితే సమాచారం లేని వాహనాలు ఇంకెన్ని తరలిపోతున్నాయి విజయవాడ కేంద్రం చేస్తున్న గంజాయి ముఠా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే దీన్ని నివారించలేరు. కేవలం సమాచారం మేరకు వస్తున్నారు.